నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు, భవిష్యత్తు రథసారథి అంటూ కొనియాడిన నేతలు. అడ్వకేట్స్ కు టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకం అమోఘం. ఇన్సూరెన్స్ పెంచడంపై ఆప్షన్ వ్యక్తం చేసిన అడ్వకేట్స్. భాషా పండితుల పదోన్నతులపై దృష్టి సారించండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భాషోపాధ్యాయ సంఘం నాయకులు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు బుధవారం నాడు అరండల్పేటలోని రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఎమ్మెల్సీ వివిఎస్ చౌదరి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మం చౌదరులు హాజరై జన్మదిన కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ సారథ్యంలో ఏపీ మరింత అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని వేడుకలలో కలిసిన మీడియా ప్రతినిధుల ఎదుట వారు ఆశాభావం వ్యక్తం చేశారు. జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల స్థాయి విద్యార్థులందరికీ ప్యాడ్స్ ను పంపిణీ చేశారు. తండ్రి యొక్క సామర్థ్యాన్ని ఈ రోజున రాష్ట్రాన్ని అభ్యంతర రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ రోజున తెలుగు జాతికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆశాకరణ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వారికి శుభాశిస్సులు అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన ఉత్సవాన్ని అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఆ యువ నాయకుడి యొక్క జన్మదినాన్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఆయనకు దీర్ఘ ఆయురారోగ్య సౌర్యాన్ని సాధించాలని అడ్వకేట్స్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ను 4 లక్షల రూపాయల నుండి 8 లక్షల రూపాయల వరకు పెంచినందుకు టీడీపీ అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలలో భాగంగా బుధవారం నాడు కోర్టు ప్రాంగణంలో భారీ కేక్ ను కట్ చేసి ఇటువంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి మనకు మళ్లీ కావాలని చిత్రపటానికి పాలాభిషేకం చేసి నీరాజనాలు పలికారు. ఈ సంబరాలలో కలిసిన మీడియా ప్రతినిధులతో అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అడ్వకేట్స్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకం సాటి లేనిదని వారు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు, 4 లక్షల నుంచి 8 లక్షలు పెంచిన చంద్రబాబు నాయుడుకి వడ్డిల్లాలి. చంద్రబాబు నాయుడు చేసినందుకు చంద్రబాబు నాయుడు ఈరోజు కేక్ కటింగ్ చంద్రబాబు నాయుడుకి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తాం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అన్ని అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న జూలైలో
ఇచ్చిన హామీలు అన్ని అమలు పరుస్తూ ఉన్నారు. తర్వాత డెత్ న్యాయవేదులకి అందరికీ హెల్త్ కార్డులు ఇస్తారు, హౌస్ సైట్స్, అలాగే ఫీజులు పెంచారు, ఫీజులు అందరికి పెంచారు. లేకపోతే ఎస్సీ ఎస్టీ న్యాయవేదులకి వాళ్ళకి స్టైపెండ్ ఇస్తా ఉన్నారు, బుక్స్కి లోన్ ఇస్తా ఉన్నారు. అందరు న్యాయవేదుల సంక్షేమం కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, లా ఆఫీసర్లు అందరికి కూడా జీతాలు పెంచారు. మొత్తం లా ఆఫీసర్లందరికీ, ఈపీలకి, పీపీలకి అందరికీ సంక్షేమం 20 నుంచి 40 చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు ఎప్పుడు రుణపడి ఉంటావు లాయర్లని చెబుతా ఉన్నారు. నిలిచిపోయిన భాషా పండితుల అప్గ్రేడేషన్ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు భాషా పండితులు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాషా పండితులకు ఉన్నతీకరణ పదవులను ప్రభుత్వం అమలు చేసి తీరాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భాషోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ డిమాండ్లపై ఈ నెల 28వ తేదీన ఇన్నర్ రింగ్ రోడ్డులోని సిడిఎంఏ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. '17వ సంవత్సరం మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి 610 మంది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి భాషా పండితుల పోస్టులను ప్రభుత్వం ఉన్నతీకరించడం అనేటటువంటిది జరిగింది. 2017వ సంవత్సరం మే నెల నుంచి ఇప్పటికీ 3 సార్లు ప్రభుత్వం లాంగ్వేజ్ పండితుల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి షెడ్యూల్ ఇచ్చి 3 సార్లు రేపు తెల్లవారితే షెడ్యూలు అనగా నింపుతారు అనగా ఈరోజు వాటిల్ని నిలిపివేయటం అనేటటువంటిది జరిగింది. ఈ పరిస్థితుల్లో అనేక పర్యాయాలు మంత్రి నారాయణ గారిని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్వన్ గారిని, అలాగే డిఎంఏ కన్నబాబు గారిని కలిసి మా న్యాయమైనటువంటి సమస్యను పరిష్కరించమని కోరిన ఫలితం లేకపోవడంతో ఈ నెల 28వ తారీఖు నుంచి డిఎంఏ కార్యాలయం వారెంట్ల దగ్గర మున్సిపల్ లాంగ్వేజ్ పండిట్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ తరఫున ఆమరణ నిరాహార దీక్ష అనేటటువంటిది చేపట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అయ్యా, మేము కొత్తగా మేమేం ఉత్తర్వులను మేము అడగడం లేదు, మీరు ఏ ఉత్తర్వులు అయితే ఇచ్చారో మీరు ఇచ్చిన ఉత్తర్వుల్ని మీరే అమలు చేయమని నేను చెప్పేసి అని మేము తెలియపరుచుకుంటున్నాం. అధికారంలోకి వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుందని కళ్ళబుల్లి కబుర్లు చెబుతున్న ముఖ్యమంత్రిని ఈసారి యువత నమ్మే పరిస్థితి లేదని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిరుద్యోగ భృతి, ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని, గత 4.5 సంవత్సరాలుగా యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నదని ఆయన తనదైన శైలిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి అంతిమ గడియలో అతి దగ్గరలోనే ఆసన్నమైన అన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉండా. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా 2014లో ఎన్నికలు జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాల ప్రజలకి ఏం అవసరమో ఆ అవసరాలని మేనిఫెస్టోలో పెట్టాం. ఆ మేనిఫెస్టో ద్వారానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాం. ఈ రాష్ట్రంలో మరి అందరికీ సంక్షేమ పథకాలను అందించడానికి మేము మేనిఫెస్టో రూపకల్పన చేసి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి ఊపుడు తంపుడు ఉపన్యాసాలు చెప్పి, మరీ ముఖ్యంగా మాలాంటి యువకుల ఓటు బ్యాంకే ఒక ప్రథమ భూమిగా భావించి ఆ రోజు యువతలకి నిరుద్యోగ భృతి కింద ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను,
ఉద్యోగం రాని పక్షంలో ఇంటి నిరుద్యోగ వృత్తికి 2,000 రూపాయలు చెల్లిస్తా అని చెప్పి ఆ రోజు అధికారంలో రావడం కోసం మా ఓటు బ్యాంక్ ని ప్రథమ భూమిగా భావించి మా ఆ రోజు మరి వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 146,000 మంది నిరుద్యోగులు ఉన్నప్పటికీ మరి ఎక్కడా కూడా ఆ నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు పట్టించుకోకుండా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కల్పించకుండా ఈ రోజు వరకు తాత్సారం చేసి 2014 ఎన్నికల ప్రచారంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని మరిన్ని హామీలను గుప్పించడం హాస్యాస్పదంగా ఉన్నదని వైసీపీ పార్లమెంటరీ లీగల్ సెల్ అధ్యక్షులు పోలూరు వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం పట్టాభిపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ అధినేత నవరత్నాల ప్రకటించిన తర్వాత అందులోని హామీలన్నీ ఒక్కొక్కటి కాపీ చేస్తూ తాము ముందే అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో లీగల్ సెల్లోని న్యాయవాదులు కూడా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అభద్రతా భావంతో రానున్న ఎన్నికల్లో ఊడిపోతున్న యొక్క ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏ కార్యక్రమాలు అయితే పెట్టారో ఆ కార్యక్రమాలు ఇప్పటి వరకు అమలు చేయకుండా ఈరోజున న్యాయవాదులకు సంబంధించి 2014లో 8 లక్షల రూపాయలు న్యాయవాదుల సంక్షేమ నిధి నుంచి 4 లక్షలు అలాగే దానికి ఇంకొక 4 లక్షలు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారని చెప్పి సుమారుగా 4 సంవత్సరాల 8 నెలల కాలమైంది. కానీ ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు దాని గురించి ఆలోచన చేయలా. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై మరి ప్రజల్లో పేరు సంపాదించుకున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజున చంద్రబాబు నాయుడు గారు న్యాయవాదుల మీద లేని ప్రేమను వలకబోసి 8 లక్షల రూపాయలు ఇస్తున్నాము, 4 లక్షల రూపాయలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే 4 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఇస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గౌరవించి ప్రత్యేక హోదా లేకపోతే ప్యాకేజీ అయినా ప్రకటించండి అధిష్టానాన్ని అడిగినందుకు తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోలు విష్ణు ఆవేదన చెందారు. బుధవారం స్వల్ప అస్వస్థతకు లోనై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయనను మీడియా కలిసింది. కేవలం పార్టీలోని కొంతమంది వ్యక్తులు తాను అడిగి అనే అంశాన్ని తప్పుగా చిత్రీకరించి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి సస్పెండ్ చేయించారని విష్ణు ఆరోపించారు. గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో ఉన్న ఇష్యూస్ కానీ ఏవైనా కానీ ప్రజల యొక్క అభిప్రాయాలని గౌరవనీయులు మా నాయకుడు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని నేను ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. వారు ఇచ్చిన పిలుపు మేరకే నరేంద్ర మోడీ యాప్లో ప్రత్యేక హోదా కానీ ఇండస్ట్రియల్ ఇనిషియేటివ్స్ కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ ఏదైనా కానీ మీ యొక్క విషయాలు వారికి తెలియజేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా పల్నాడు ఏరియాలో ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా వరకపూడి సెల అనే ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అక్కడ ప్రజానీకం ఎన్నో ధర్నాలు పాదయాత్రలు చేసి ఉంటే వాళ్ళకి సపోర్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దాని మీద దృష్టి పెట్టమని ప్రజా సమస్యల మీద నేను నిరాహార దీక్ష చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మా పార్టీ వాళ్ళు నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వినపలంగా సస్పెండ్ చేయడమే కాకుండా అసలు నువ్వు అధికార ప్రతినిధిగా కూడా లేవని చెప్తా ఉన్నారు. మరి 4 సంవత్సరాలుగా 200 డిబేట్లలో మీడియాలో అధికార ప్రతినిధిగా వెళ్ళినప్పుడు మరి వీళ్ళకి తప్పలేదని నాకు తెలియదు. కానీ ఈరోజు కూడా అందరూ గుర్తించాల్సింది ఏంటంటే మా రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం ప్రజా సమస్యల మీద తెలుసుకొని దృష్టి సాధించాలే కానీ మనం ఒకే పందాలో వెళ్తే ఒకరి మీద కోపంతో ఒకే పందాలో వాళ్ళని విమర్శిస్తూ పోతే ప్రజలు మనం హర్షించరు. ప్రజల యొక్క
మనోభావాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా జరిగిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు, భవిష్యత్ రథసారథి అంటూ కొనియాడిన నేతలు. అడ్వకేట్స్ కు టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకం అమోఘం, ఇన్సూరెన్స్ పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన అడ్వకేట్స్. భాషా పండితుల పదోన్నతులపై దృష్టి సారించండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భాషోపాధ్యాయ సంఘం నాయకులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.